ఎన్ఎస్టీవీ కి స్వాగతం. నా పేరు సుమ ముందుగా బుల్టిన్లో హెడ్లైన్స్. టీపీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి ఇంటిపై నిన్న టీఆర్ఎస్ పార్టీ మూకలు చేసిన దారిని ఖండిస్తూ టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో పోలీసులు కళ్ళు కప్పి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నా కేసీఆర్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇతర నాయకులు టీఆర్ఎస్ పార్టీ మరి దాష్టికానికి టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మరి నియంత్రిత ధోరణికి నిదర్శనం ఇయర మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్తా ఉన్నాం, మేము దేనికోసమే అరెస్ట్ ఈరోజు ప్రోగ్రాం కార్యక్రమం చేయలేదు. నిన్న టీఆర్ఎస్ ద్రోహులు, టీఆర్ఎస్ సంబంధించినటువంటి మరి దుండగులు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడికి పోతే వాళ్ళ మీద కేసు బుక్కియకుండా మరి వారు ఇలా దాన్ని మేము ఖండిస్తూ కార్యక్రమం చేస్తే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇక ఊరుకునేది లేదు. మేము కనుక ఇదే విధంగా ఈ మంత్రుల, ఈ ఎమ్మెల్యేల, ఈ నాయకుల మీద దాడికి వణుకుంటే కబర్దారు చెప్తున్నా, మీరు బయటకు వెళ్ళలేరు, మీరు మమ్మల్ని అనవసరంగా రెచ్చగొడుతున్నారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్తా ఉన్నా, మేము ఈరోజు కేవలం రేవంత్ మా పిసిసి అధ్యక్షుల మీద దాడి చేసినందుకు నిరసనగా కార్యక్రమం చేసినా తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. అయినప్పటికీ కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఇలా అరెస్ట్ చేసి బంధించడం జరిగింది. మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, మీకు మీ కుట్రలు కుతంత్రాలకు మీరు కాంగ్రెస్ పార్టీని అణిచివేస్తా అనుకుని ఈ పోలీసు వాళ్ళ ద్వారా మమ్మల్ని అణిచివేస్తా అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడు మీ వెంట పడతాం, మీ నాయకులను మరి బయటకు వెళ్లకుండా ఈరోజు నిర్బంధిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము మరి ఏదో కేవలం నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మా మీద దాడి చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో బంధించారు. కేటీఆర్కు నిజంగా ఆంధ్రాలో చదువుకున్నటువంటి దోస్తులతో ఈరోజు మరి గుంటూరు సంబంధించిన స్నేహితులతో సంబంధాలు పెట్టుకొని ఈరోజు నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు, ఎందుకు మా పిసిసి అధ్యక్షులు వైట్ ఛాలెంజ్ని ఎందుకు స్వీకరిస్తలేవు, దీని వెనుక మర్మమైంది, నువ్వు ఎందుకు కోర్టుకు పోయినావు, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు స్వీకరించి బయటకు రా అని చెప్పి మీ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నావు. నిజంగా నీకు అనుమానం ఉంది కాబట్టి నువ్వు ఇవాళ కోర్టు నుంచి తెచ్చుకుంటా ఉన్నావు. అదేవిధంగా ఇవి అన్నిటి మీద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీనన్నిటి కూడా ప్రజలకు మీ యొక్క పరాకాష్ట. ఈరోజు ఆరేళ్ల బాలిక మీద అత్యాచారం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఏదో విధమైనటువంటి అత్యాచారం, దాన్ని మీరు ఖండించకపోగా ఉల్టా మేము మా మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సైనికులు ఊరుకునేది లేదు, పెద్ద ఎత్తున మీ మీద కూడా మా పిసిసి అధ్యక్షుల మీద దాడి చేసిందని మేము ఎట్టి పరిస్థితి ఊరుకునేది. ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీ నాయకుల మీద భౌతిక దాడులకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు.